హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇండియా వైడ్ నిన్న ఒక్కరోజే మనకు నాలుగు లక్షల పైన కరోనా కేసులు లేతే రిజిస్టర్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు ఇరవై వేల పైన కరోనా కేసులు అయితే రావడం జరిగింది సో కాకపోతే చాలామందికి ఏంటంటే అవగాహన అయితే లేదు దీనికి సంబంధించి ఐసీఎంఆర్ అయితే కొన్ని కొత్త గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసింది ప్రతి ఒక్కరూ ఈ గైడ్ లైన్స్ అయితే తప్పకుండా తెలుసుకోవాలి ఈ గైడ్ లైన్స్ ప్రకారమే మెడిసిన్స్ కానివ్వండి సిటీ స్కాన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆ గైడ్ లైన్స్ ప్రకారమే చేయించుకోవాలి అని చెప్పేసి చెప్పారు ప్రతి ఒక్కరికి వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మన ఛానల్ అయితే తెలుసుకుంటూ ఉండొచ్చు సో ముఖ్యంగా ఏంటంటే చాలామంది చిన్నగా జ్వరం వచ్చినా జలుబు లేకుంటే బాడీ పెయిన్స్ ఏది ఉన్నా కానీ సో ఫస్ట్ ఏంటంటే ఇమీడియట్గా వెళ్ళిపోయి సిటీ స్కాన్స్ అయితే చేయించుకుంటున్నారు సో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్లు ర్యాపిడ్ టెస్ట్లు సో వీటికి సంబంధించిన కిట్లు దొరకపోవడము ఆర్టీపీసీఆర్ రిజల్ట్ రావడము లేట్ అవుతూ ఉండడంతో సో ఏదో ఒక వన్ ఆర్ టూ డేస్ ఫీవర్ వచ్చినా కానీ ఫస్ట్ వెళ్ళి సిటీ స్కాన్ అయితే చేయించుకుంటున్నారు సో దీనికి సంబంధించి ఐసీఎంఆర్ అయితే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఫ్రెండ్స్ సో ఫస్ట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు వైరస్ మన బాడీలో ఎంటర్ అయిన తర్వాత సో ఆ వైరస్ మనకు లంగ్స్కి వెళ్ళడానికి మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ అయితే టైం పడుతుంది అని చెప్తున్నారు సో ఒకవేళ మీకు ఒక వైర వైరస్ మీ బాడీలోకి ఎంటర్ అయినా కానీ మీరు ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్లో వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకున్నా కానీ మీకు అది నెగిటివ్గానే చూపిస్తుంది సో కొన్నిసార్లు ఏంటంటే మనకు ఆర్టీపీసీఆర్ టెస్ట్లో నెగిటివ్ రావచ్చు తర్వాత ర్యాపిడ్ టెస్ట్లో నెగిటివ్ రావచ్చు అలాగే మీకు ఆ లక్షణాలు కొన్నిసార్లు ఏంటంటే బయట పడకపోవచ్చు ఒక ఫస్ట్ టూ త్రీ డేస్ సో మీరు ఫస్ట్ ఇనిషియల్గా వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకున్నా కానీ సో ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ మీకు లక్షణాలు బయటపడితే మళ్ళీ మీరు మళ్ళీ సిటీ స్కాన్స్ అయితే ఉంటుంది సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ వన్ వీక్ సిటీ స్కాన్ అయితే అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకు మీకు ఏదైనా లక్షణాలు తెలిస్తే కనుక మీరు ఆర్టీపీసీఆర్ కానీ ర్యాపిడ్ టెస్ట్ కానీ చేయించుకోండి సో దాంట్లో కనుక నెగిటివ్ వస్తే తర్వాత మనకు ఎక్స్రే అయితే తీయించుకోండి సో ఒక సిటీ స్కాన్ ఇస్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ ఎక్స్రేస్ అని చెప్పి చెప్తున్నారు సో మీరు ఆర్టీపీసీఆర్లో కానీ లేకుంటే ర్యాపిడ్ టెస్ట్లో కానీ నెగిటివ్ వచ్చి ఎక్స్రేలో కూడా ఎలాంటివి తెలియకపోతే డాక్టర్ సజెషన్స్ తీసుకున్న తర్వాత మాత్రమే సిటీ స్కాన్స్కి అయితే వెళ్ళాలి సో ఎవరికైతే ఫీవర్ స్టార్ట్ అవుతుందో వాళ్ళందరూ కంపల్సరీ టెంపరేచర్ చెక్ చేసుకుంటూ ఉండండి సో మీకు ఒకవేళ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే కనుక ఆక్సిమీటర్ అనేది ఒకటి దొరుకుతుంది సో అది ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉంటుంది ఎవరికైతే బీత్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు మాత్రమే సో ఇదైతే కొనుక్కోండి మీకు బ్రీతింగ్ ప్రాబ్లం లేకపోతే కనుక ఎలాంటి సో ఆక్సిమీటర్ కూడా యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఆక్సిమీటర్లో మనకు నైంటీ ఫోర్ కన్నా తక్కువ ఉంటేనే మనకు సిటీ స్కాన్స్ ఇవన్నీ సజెస్ట్ చేస్తారు నైంటీ ఫైవ్ అబోవ్ ఉంటే కనుక మనకు సిటీ స్కాన్ అవసరం లేదని చెప్పేసి సో డాక్టర్స్ అయితే చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది సో ఒకవేళ మీకు లక్షణాలు ఉంటే కనుక ఇనిషియల్గా మీరు ట్రీట్మెంట్ అయితే టాబ్లెట్స్ స్టార్ట్ చేయొచ్చు మనకు కోవిడ్ హెల్ప్ సెంటర్స్ కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారు వాటికి కాల్ చేసి సో ఈ లక్షణాలు ఉన్నాయంటే వాళ్ళు పలానా ట్యాబ్లెట్స్ యూస్ చేయమని చెప్తారు లేకుంటే ఏఎన్ఎమ్స్ ద్వారా కూడా మనమైతే ఈ ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవచ్చు సో అనవసరంగా సిటీ స్కాన్స్ అయితే చేయించుకోకండి సిటీ స్కాన్స్ ఏంటంటే ఫస్ట్ చేయించుకున్న తర్వాత ఇనిషియల్గా మీరు వెంటనే వెళ్ళి చేయించుకుంటే సో అది వ్యాధి ముదిరిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేయించుకోవాల్సి వస్తుంది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే సో సిటీ స్కాన్కి అయితే వెళ్ళండి ఫస్ట్ ఒక వన్ వీక్ అయితే సిటీ స్కాన్ అవసరం లేదు సో మీకు తక్కువ లక్షణాలు ఉండి మీకు ఎక్కువ ఎఫెక్ట్స్ లేకపోతే కనుక ట్యాబ్లెట్స్లోనే తగ్గిపోతుందని చెప్తున్నారు సో సిటీ స్కాన్ చేయించుకోవడం వల్ల బాడీకి ఫ్యూచర్లో చాలా ఎఫెక్ట్స్ క్యాన్సర్స్ కానివ్వండి ఇతర వేరే వ్యాధులు అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో మీకు డౌట్ ఉంటే కనుక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సో ఆక్సిజన్ లెవెల్స్ చూస్తారు టెంపరేచర్ చూస్తారు అలాగే మీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తర్వాత మీ బాడీలో ఏమేమి ఏ చేంజెస్ ఉన్నాయి ఇవన్నీ గమనించి వాళ్ళు లాస్ట్న సజెషన్ చేస్తారు సో ప్రిఫరబుల్ మంచి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి కొంతమంది ఊరికే సో సిటీ స్కాన్ చేయించుకోండి అని చెప్తున్నారు లేకుండా ప్రిఫరబుల్గా మంచి డాక్టర్స్ దగ్గరికి అయితే వెళ్ళండి సో మీకు టెంపరేచర్ స్టార్ట్ అయితే కనుక కంపల్సరీ ఈ మనకు ఏదైతే డోలో కానివ్వండి ఇలాంటి ట్యాబ్లెట్స్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి సిటీ స్కాన్కి అయితే ఊరికే వెళ్ళద్దు అని చెప్పి ఐసీఎంఆర్ వాళ్ళైతే లాస్ట్ ఆప్షన్ కింద అయితే మనం సిటీ స్కాన్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళైతే గైడ్ లైన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ చెప్పడానికి వీడియో వేస్తున్నా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ వస్తూ ఉంటాయి